నందమూరి నట వారసుడు ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంపై సొంత పార్టీలోనే ఓ ఆసక్తికర చర్చ నడుస్తోందట. వరుసగా 2 సార్లు హిందూపురం నుంచి విజయం సాధించిన బాలయ్య హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమవుతున్న తరుణంలో హిందూపురంలో చోటు చేసుకుంటున్న పరిణామాలను పార్టీలోని ఇతర నేతలు ఆసక్తిగా గమనిస్తున్నారట. హిందూపురంలో బాలయ్య మార్కు రాజకీయాలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నాయి. ఇంతకీ హిందూపురం నియోజకవర్గంలో కొత్తగా వస్తున్న ఆ మార్పులేంటి? నియోజకవర్గ బాగు కోసం బాలయ్య తీసుకున్న ఆ సంచలన నిర్ణయాలేంటి? వాచ్ ది స్టోరీ. హిందూపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేపడుతున్న పలు కార్యక్రమాలు రాష్ట్రంలోని మిగతా 174 నియోజకవర్గాలకి మోడల్ గా నిలుస్తున్నాయట. ఇదే భావనని టీడీపీలోని ఇతర ఎమ్మెల్యేలు సైతం వ్యక్తపరుస్తున్నారు. ఇటువంటి కార్యక్రమాలనే తమ నియోజకవర్గంలోనూ అమలు చేయాలంటూ తెలుగుదేశం నేతలు చర్చించుకుంటున్నారు. 2019 ఎన్నికలు పూర్తయ్యి కొత్త ప్రభుత్వం ఏర్పడిన కొన్నాళ్ల వరకు హిందూపురంలో బాలకృష్ణ తరపున ఇతర వ్యక్తులు కార్యక్రమాలని పర్యవేక్షించేవారు. అయితే వారిపై అవినీతి ఆరోపణలు వస్తుండటంతో అందరినీ తప్పించి తనకు సన్నిహితులైన వారు, నిజాయితీ పరులైన వారిని తన బాధ్యులుగా నియమించారు ఎమ్మెల్యే బాలకృష్ణ. దీంతో నియోజకవర్గానికి బాలయ్య అందుబాటులో ఉండడం లేదు అనే అపప్రద కూడా తప్పిపోయింది. బాలకృష్ణ అందుబాటులో ఉండకపోయినప్పటికీ నియోజకవర్గం మొత్తం ప్రస్తుతం ఆయన పేరు మారుమోగుతోంది. దీని కారణం బాలయ్య నియోజకవర్గంపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టడమేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గత ఎన్నికల్లో పోరు ఏర్పడినా విజయం సాధించిన నందమూరి బాలకృష్ణ ఈసారి తన సేవా కార్యక్రమాలని మరింత విస్తరించడంతో పాటు వాటిని అమలు చేసే విధానంలో నూతన పద్ధతుల్ని పాటిస్తున్నారు. ఇవే ఆయనకి పేరు తీసుకురావడంలో తోడ్పడుతున్నాయి. ముందుగా నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే బాలకృష్ణ వీటిని నియోజకవర్గ పరిధిలోని అన్ని కేంద్రాలకి విస్తరించారు. నియోజకవర్గంలో మొత్తం 5 అన్న క్యాంటీన్లు ఏర్పాటయ్యాయి. 2 రూపాయలకే భోజనం వస్తుండటంతో కార్మికులు, పేద వర్గాలు ఇక్కడ కడుపు నింపుకుంటున్నాయి. దీంతో పాటు గ్రామాల్లో మొబైల్ ఆసుపత్రులు నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో తిరుగుతూ ఇంటింటికి మెరుగైన వైద్యాన్ని చేరవేస్తున్నాయి. చిన్న చిన్న పరీక్షలకే దీన్ని పరిమితం చేయకుండా 100,000 రూపాయల వరకు ఖర్చయ్యే వైద్యాన్ని అందించేలా ఈ పథకాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నాలు చేస్తున్నారు ఎమ్మెల్యే బాలకృష్ణ. మద్యపానం, ధూమపానం అలవాట్లని మానిపించేందుకు హిందూపురం నియోజకవర్గంలో ప్రత్యేకంగా తరగతులు నిర్వహిస్తున్నారు. వీటికి హాజరయ్యే ప్రతి ఒక్కరికి 200 రూపాయల ప్రోత్సాహకం నగదు కూడా అందజేస్తున్నారు. ఈ తరగతులకు హాజరై మద్యపానం, ధూమపానం నుంచి విముక్తి పొందుతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. క్యాన్సర్ రోగుల పరిస్థితిని బట్టి, దాని తీవ్రతను బట్టి మెరుగైన వైద్యం కోసం బసవతారకం ఆసుపత్రికి పంపిస్తున్నారు. పలు సేవా కార్యక్రమాలతో హిందూపురం మోడల్ నియోజకవర్గంగా మారడంతో తెలుగు తమ్ముళ్లు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలని అధ్యయనం చేసేందుకు క్యూ కడుతున్నారు. అటు సినిమాల్లో బిజీగా ఉంటేనే ఇటు ఎమ్మెల్యేగా కూడా తన పనితీరును అద్భుతంగా మలుచుకున్నారని బాలయ్య మీద ప్రశంసలు కురిపిస్తున్నారు నియోజకవర్గ ప్రజలు. ప్రభుత్వం నుంచి వచ్చే నిధులపైనే ఆధారపడకుండా ప్రజల కోసం సొంత డబ్బులు వెచ్చించడానికి కూడా బాలయ్య వెనుకాడడం లేదట. ముఖ్యంగా బాలయ్య చేపడుతున్న కార్యక్రమాలు ఆయనలోని మంచి మనసుకి అద్దం పడుతున్నాయంటున్నారు ఆయన అభిమానులు. మొత్తానికి తన చేత, తన తండ్రి చేత రాజకీయ ఓనమాలు దిద్దించిన హిందూపురం నియోజకవర్గానికి తన వంతు సేవ చేస్తూ రుణం తీర్చుకుంటున్నారు ఎమ్మెల్యే బాలకృష్ణ. అటు నియోజకవర్గ ప్రజల్లోనూ మంచి మార్కులు కొట్టేస్తున్నారు.